5 ఇయర్స్ కవితా బాలాజీ అండి. ఇది చూడండి, ధనియాల పొడి ఇంకా కారం అన్నమాట. ఇవి రెండు నేను ఇంట్లో కొట్టుకున్నవే. నేను మిక్సర్లో ధనియాలు తెచ్చి ఆడిస్తాను, మళ్ళీ మిరపకాయలు కూడా ఆడిస్తాను. ఆడిచ్చి ఇలా ఫ్రెష్గా పౌడర్ చేసుకుంటాను. 1:2 రేషియో అండి. ఇది ఇడ్లీ పౌడర్ అన్నమాట. ఇడ్లీ చేసుకుంటాం కదా, దానికి పౌడర్ న్యాచురల్గా మనం ఫైర్లెస్ కుకింగ్ అంటారు కదా, అది చేయడానికి ఎట్లా మనం పౌడర్ చేసుకొని నంచుకోవచ్చు ఇడ్లీలో అని మీకు చూపిస్తున్నా. ఇదేమో చూడండి, ఇది ఏమంటారు మన ఇది ఉసిరికాయలు అంటారు కదా, ఉసిరికాయల పౌడర్ అన్నమాట. చిన్న ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయల పౌడర్ అమ్ముతూ ఉంటారు కదా, అది మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. చాలా హెల్దీ, ఇంకా కంటికి మంచిది, యాంటాక్సిడెంట్, ఒంటికి మంచిది, అన్ని బాడీ పార్ట్స్ అన్నిటికీ మంచిది. అది మేము తమిళనాడులో ఉంటాం కాబట్టి ఇగో ఇలా ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు, మీరు తెచ్చుకోవచ్చు. అయితే సారీ అండి, చాలాసేపు ఫిజిల్ వచ్చింది కుక్కర్, అందుకే ఆగాను. ఇది చూసారా, ఉప్పు అన్నమాట. ఉప్పు కూడా మీరు గళ్ళుకు తెచ్చుకొని చక్కగా పౌడర్ చేసుకుని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది అన్నమాట. మీకు కావాలంటే పల్లీలు వేయించిన పల్లీలు కానీ, లేకపోతే ఇట్లా మనం పుట్నాలు కానీ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా మీకు కావాల్సిన కరివేపాకు పొడి, ధనియాల పొడి, అదే కొరియాండర్ ఎండబెట్టి ఆకులు ఎండబెట్టిన పౌడర్ ఏదంటే అది వేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఫైర్లెస్ కుకింగ్ కింద లెక్క వస్తుంది ఈ పౌడర్, ఎందుకంటే ఇవన్నీ డ్రైగా వేసేస్తాం, వేయించడం కానీ కుకింగ్ చేయడం కానీ ఉండదు అన్నమాట. ఇది ఇలా చేసుకొని మీరు పౌడర్ చేసుకొని చక్కగా ఇడ్లీలో నంచుకోవచ్చు. చాలా హెల్దీ, ఇంకా మంచిది కూడా. స్టే ఫిట్. కవితా బాలాజీ హియర్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.